కంటే కూతుర్నే కనాలిరా. ఈ యొక్క మాటకు తగినట్లుగానే ఓ కుమార్తె తన తండ్రి యొక్క అంత్యక్రియలు నిర్వహించి తన యొక్క బాధ్యతను నెరవేర్తించింది. ఈ యొక్క ఘటన జరిగింది ఎక్కడో కాదు, చినగంజాం మండలం సోపిరాల గ్రామంలో. చనిపోయినటువంటి వ్యక్తికి ఇరువురు కుమార్తెలుండగా కుమారులు లేరు. ఈ నేపథ్యంలో తమ తండ్రి చనిపోగా ఆ ఇంటి పెద్ద కుమార్తె తన యొక్క బాధ్యతగా అంత్యక్రియలు నిర్వహించింది. ఈరోజున్న ఆధునిక పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజల్లో మారుతున్న మూఢాచారాల నుంచి బయటపడుతున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. గతంలో మహిళల్ని ఇంటికే పరిమితం చేస్తూ అనేక రకాల సాంప్రదాయాల ముసుగులో కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అనేక రకాల సంఘ సంస్కర్తలు వాటిని తొలగిస్తూ అనేక రకాల దురాచారాలని ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఉద్యోగాలే కాదు రాజకీయాలు కూడా చేస్తున్నటువంటి మహిళలు ఈరోజు తండ్రి దహనానికి, తండ్రి దహన సంస్కారాలకు కూడా ఈరోజు మహిళలు ముందుకొస్తూ వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్న దాన్ని మనందరం అభినందించాలి. దాన్ని ఒక బాధ్యతగా మనం గుర్తించాలి. మూఢాచారాల పేరుతో దాన్ని విమర్శించడం, దాన్ని కట్టడి చేయడం అది సరైన విధానాలు కాదని చెప్పేటువంటి వాళ్ళందరి యొక్క మనస్తత్వాల్ని మనందరం ఆధునికంగా మార్చాలి. అది ఎలాంటి మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు కూడా మారాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పుత్రుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆస్తుల పేరుతో తగాదాలతో ఉన్నప్పుడు లేదా తల్లిదండ్రులని చేతకరించుకున్నప్పుడు దూరం అయినప్పుడు ఆ ఇంటిలో కుమార్తెలే దహన సంస్కారాలకు ముందుకొస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. అలాంటివి చూసి ఒక రకంగా బాధపడినటువంటి సమాజం ఒక రకంగా గర్విస్తూ వారి బాధ్యతలు నిర్వర్తించినటువంటి విధానాన్ని అభినందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేడు కూడా ఆ సంఘటనలను మనందరం కూడా అభినందించాలి, దాన్ని ప్రోత్సహించాలి. ఆ విధానాలన్నింటినీ కూడా మనందరం మొదల నుంచి చివరి వరకు అభినందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.